వెల్కమ్ టు దేశీప్లాజా టీవీ. ఇవాళ మనతో మాట్లాడటానికి స్పెషల్ గెస్ట్ ఆర్పి పట్నాయక్ గారు ఉన్నారు. ఆర్పి పట్నాయక్ గారి గురించి నేను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 80వ దశకంలో పుట్టిన ప్రతి ఒక్క యువతకి వాళ్ళ కాలేజ్ డేస్ని మెమొరియల్గా ఒక మంచి ఒక చక్కటి మంచి పాటలు పాడుకునే విధంగా కల్పించినటువంటి ఆర్పి గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నా ఆనంద్, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. మీ ఇంటర్వ్యూస్ చాలా చూశాను, బట్ కానీ టిఎన్ఆర్ గారు ఇంటర్వ్యూ చేసిన తర్వాత అడగడానికి క్వశ్చన్స్ ఏమి ఉండవు. బట్ ఏదో నాకు మీతో ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నాను, అంటే మీ పాటలు వింటూ ట్రావెల్ చేస్తున్నాను. సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అడుగుతాను ఇవాళ నేను. మీతో కలిసిన తర్వాత టిఎన్ఆర్ కన్నా ఎక్కువ నా మీద రీసెర్చ్ చేశారని నాకు అర్థమైంది. ఇక నా చాలా థ్యాంక్స్ అండి. సార్, ముందుగా అండి, నీకోసం మూవీతో మీరు పరిచయం అయ్యారు అందరికీ తెలుసు, బట్ కానీ అంతకంటే ముందు మీది ఆనందం అనే ఆల్బమ్ ఒకటి ఉంది. ఆల్బంలో పాటలు అన్నీ చాలా బాగుంటాయి. నాకు దాని గురించి కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి, ఎందుకంటే ఎక్కువ విన్నాను కాబట్టి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉంది. నా క్వశ్చన్స్ ఏంటంటే, దానికి అసలు ఆనందం ఆల్బమ్ ఎలా స్టార్ట్ అయింది, తర్వాత అందులో మీరు ఫస్ట్ ఆల్బమ్ అయినా కూడా మొత్తం 6 పాటలు ఉంటాయి, అందులో కూడా డిఫరెంట్ వెరైటీస్, ఒక కాలేజ్ షేడ్, తర్వాత ఒక మంచి లవ్ ఎమోషనల్ సాంగ్, ఏదివిలో వేసిన రీమిక్స్, తర్వాత వాతాపిక రీమిక్స్, అదే ఒక డివోషనల్ రీమిక్స్, ఒక ఐటమ్ సాంగ్ లాగా షిబ్బా షిబ్బా అని కూడా ఉంటుంది. సో అసలు ఎంత మిక్స్డ్ ఎమోషన్స్ తోటి ఎలా పాసిబుల్ అయింది ఆల్బమ్ గురించి చెప్తారా కొంచెం? అంటే ఆల్బమ్ ఇలా ఉండాలనే స్ట్రక్చర్ మాకు ఐడియా లేదు, ఎందుకంటే అప్పట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్బమ్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ కారణం అంజిబాబు, ఫోకల్ పాయింట్ శ్రీనివాస్ అని ఇద్దరు స్టిల్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒక ఆల్బమ్ ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నప్పుడు నేను సేమ్ ఏరియాలో ఉండడం వల్ల నాకు అప్రోచ్ అయ్యారు. అయినప్పుడు కూర్చొని మేము డిస్కస్ చేస్తుంటే ఇలా చేద్దాం ఆల్బమ్ అని వాళ్ళు అన్న తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ లిరిక్ అయితే బాగుంటుందని, ఎందుకంటే తను అప్పుడు పోసాన్ కృష్ణమరళి అసిస్టెంట్గా అసిస్టెంట్ రైటర్గా ఉండేవాడు, నా రూమ్మేట్, కలిసి అంతా ఒకే టీం వర్క్ లాగా ఉంటుంది, తను లిరిక్స్ రాస్తే బాగుంటుందని. తను లిరిక్స్ రాస్తే నేను ట్యూన్స్ చేయడం, లేకపోతే నేను ట్యూన్స్ చేస్తే తను లిరిక్ రాయడం, అలా చేసి మొత్తానికి వీ ఫినిష్ దట్. సో సాంగ్స్ అన్నీ షూట్ చేశారండి? లేదు, ఒక వాతాపి గణపతి ఒకటే షూట్ చేసాం. అప్పట్లో కొంచెం కొంచెం కాంట్రవర్సీ వచ్చింది, దాని గురించి ఏమైనా చెప్తారా? యా, యాక్చువల్లీ అది షూట్ చేసినప్పుడు కొంచెం అడ్వాన్స్డ్గా చేద్దామని ఏదో ట్రై చేశారు వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ కాబట్టి, కొంచెం అహెడ్ ఆఫ్ టైమ్ థాట్ ప్రాసెస్లో ఒక ఆలోచనతో ట్రై చేశారు. కానీ అప్పటికి సొసైటీ ఇంకా అంత అడ్వాన్స్ అవ్వలేదు. వాతావి గణపతి అనే ఒక డివోషనల్ సాంగ్ రీమిక్స్ చేయడమే పెద్ద ధైర్యం, దానికి విజువల్స్ కూడా రీమిక్స్ స్టైల్లో చేయడం వల్ల కొంచెం కాంట్రవర్సీ అయింది. అదేలేండి, ఏదివిలో వెలిసిన పారిజాతం రీమిక్స్ చేయాలని థాట్ ఎందుకు వచ్చింది మీకు? నాకు బాగా ఇష్టం ఆ పాట, అంటే బాలుగారు పాడిన పాటల్లో ఆ పాట అంటే నాకు ఎందుకో బాగా ఇష్టం, అది చేస్తే రీమిక్స్ లాగా చేయాలి. బట్ కానీ రీమిక్స్ మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి, ఆ రీమిక్స్ బెస్ట్ రీమిక్స్ సో ఫార్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇది రీమిక్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడే అడిగేస్తాను ఆ క్వశ్చన్. మీరు చేసిన అన్నిటిలోకి నాకు నచ్చింది ఒకటి ఉంది, చిరంజీవి గారిది యురేక సాంగ్ ఉంది కదా, అది రీమిక్స్ చేశారు. అసలు అది ఎందుకు రీమిక్స్ చేశారు, దాని అంత సక్సెస్, టు బి ఫ్రాంక్ అంతగా బాగుండదు, ఎందుకని అట్లా జరిగింది అది? అది అంటే కొన్నిసార్లు రీమిక్స్లు ఎలా ఉంటాయంటే మొత్తం ప్లేయర్లు వదిలేస్తాం, రీమిక్స్లో మనం చేసేది ఏమి ఉండదు కదా అని. అప్పుడు నేను ఒక సినిమా షూటింగ్ బిజీలో ఉండి వాళ్ళకి ఒక సాంగ్ అర్జెంటుగా కావాల్సి ఉంటే ఇది ఒక రీమిక్స్ చేయాలనుకుంటున్నాం అంటే గో హెడ్ అన్న, మా కీబోర్డ్ ప్లేయర్లకు అప్ చెప్పి దే రికార్డెడ్ ఇట్ అనమాట. అది నాకు కూడా అంత నచ్చలేదు ఫ్రాంక్గా. యా, తర్వాత మళ్ళీ బ్యాక్ టు ద ఆనంద్ ఆల్బమ్. ఆనంద్ ఆల్బంలో స్టార్టింగ్ బిట్ ఒక వస్తుందండి, ఎట్లా అంటే రాబోయే కాసేపు మిమ్మల్ని వృధా కానివ్వము, మీ టైంని, మీ విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఆనందింపచేస్తామని ఒక వాయిస్ ఓవర్ వస్తుంది అనమాట. అసలు అది విన్నప్పుడే ఈ ఆల్బమ్ మీద ఒక నిజాయితీ, ఒక కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ విన్నవాళ్ళకి అర్థమవుతుంది. అసలు ఆ థాట్ ప్రాసెస్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, అసలు ఎందుకు వచ్చింది అది? అది నాదో తిరుగుతుందో మరి ఐడియా లేదు, బట్ కానీ అది మాత్రం నిజంగా చాలా బోల్డ్గా, అంటే కొత్తగా పరిచయం వాళ్ళు కూడా ఈ కాసేపు టైంని మిమ్మల్ని వృధా కానివ్వకుండా ఖచ్చితంగా మిమ్మల్ని ఆనందింపజేస్తామని ఒక వస్తుంది అనమాట, అంత బోల్డ్ స్టేట్మెంట్ అది స్టార్టింగ్లోనే. అంటే కాన్ఫిడెన్స్ అంతే మేము చేసిన వర్క్ మీద. ఇంకొక విషయం అండి, పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు మూవీకి మీరు చేయాల్సింది జస్ట్ మిస్ అయింది అన్నారు. తమ్ముడు కాదు, యాక్చువల్లీ అంటే గుడుంబాశంకర్ తర్వాత గుడుంబాశంకర్గా వచ్చింది, దానికి ముందు ఇంకొక కథ అనుకున్నారు, గుడుంబాశంకర్ కన్నా ముందు ఇంకొక కథ అనుకుని ఇంకొక కాన్సెప్ట్ తోటి అనుకున్నారు. సిట్టింగ్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు మా స్టూడియోకి కూడా వచ్చారు, పాటలు విన్నారు, ఓకే చేశారు, అన్నీ అయ్యాయి. కానీ
తర్వాత నేను యుఎస్ వచ్చాను. వచ్చి వెళ్ళేసరికి కథ మారిపోయింది మొత్తం, సిచ్యువేషన్స్ కథ అన్నీ మారిపోయాయి. ఆ కొత్త కథకి వేరే మణిగారికి తీసుకున్నాను. తమ్ముడు కూడా అది ఒక ఆర్టికల్ రాశారు, బహుశా అది రాంగ్ పబ్లిష్ అయిన ఆర్టికల్. తమ్ముడికి మీరు అది మన ఇందులో ఉంటుంది, ఐడల్ బెన్ ఇంటర్వ్యూలో ఉంటుంది అది తమ్ముడు మూవీ అని. మేబీ రాంగ్ పబ్లిష్ చేస్తుంటారు అయితే అది. ఓకే, యాక్చువల్గా ఇంకొక విషయం అండి, అనుప్రబెన్స్ గారు చేశారు కదా పవన్ కళ్యాణ్ గారి, ఎలా ఫీల్ అవుతారు మీరు చేయకపోయినా ఆయన ఆయన తీస్తున్నారు కదా యాక్చువల్గా? గుడ్ దట్ హీ గాట్ అన్ ఆపర్చునిటీ అంతే. అంటే మీరు ఒక బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఇంతకు ముందు, ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారితో మూవీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది నాకు ఉందని. అవును, డెఫినెట్గా ఆ టైంలో ఉండేది నాకు ఆయనతో చేయాలని. ఇంకొక విషయం సార్, పాడుతా తీయగాకి ఆడిషన్స్లో మీరు సెలెక్ట్ కాలేదని జరిగింది, అసలు ఎందుకు జరిగి ఉంటుంది అది? నేను అప్పుడు ఈనాడు కాంపౌండ్కి దగ్గరలోనే ఉన్నాను, ఆడిషన్స్ జరుగుతున్నాయని ఎవరో చెప్పారు, వెళ్ళాను సరే చూద్దామని. రామ్ప్రసాద్ గారని ఆయన ఆడిషన్స్ చేస్తాను, పాడమంటే పాడాను ఓకే అని వెళ్ళిపోన్నారు, రిజెక్ట్ అయ్యాను. సో బాలుగారి దాకా వెళ్ళలేదు? లేదు లేదు. ఓకే, సో బాలుగారి దాకా వెళ్తే లేదు, అప్పుడు నాకు అసలు ఈ ప్రొఫెషనలిజం అంటే కూడా ఏంటో తెలియదు, అది రిజెక్ట్ అవ్వడం కరెక్ట్ ఏమో. సో ఇట్లా పాడుతుంది రిజెక్ట్ అయిన విషయం బాలుగారితో ఇప్పుడు డిస్కస్ చేశారు స్టార్టింగ్? తర్వాత అయినట్టుంది, ఎప్పుడో ఆయనకైతే చెప్పారు రామ్ప్రసాద్ గారికి చాలాసార్లు, మీరు నన్ను రిజెక్ట్ చేశారు గుర్తుందా అని. అదేలేండి. అయితే అల్లరి రాముడు మూవీ ఆపర్చునిటీ ఎలా వచ్చిందండి? బి గోపాల్ గారు, ముఖ్యంగా చంటి అడ్డాల్ గారు ప్రొడ్యూసర్, ఆయనకి నేనంటే బాగా ఇష్టం, నా మ్యూజిక్ అంటే బాగా ఇష్టం, రోజు పిలిపించి సినిమా చేద్దాం ఆర్పి అన్నారు. అంటే ఒకసారి ఎన్టీఆర్ తారక్ గారు, కీరవాణి గారు మిమ్మల్ని అప్పట్లో కొత్తగా వచ్చినటువంటి 4 మ్యూజిక్ డైరెక్టర్స్ మిమ్మల్ని, దేవి గారిని, తర్వాత చక్రి గారిని, ఇంకొక గంటాడి కృష్ణ అని ఉంటారు, నలుగురిని పిలిచి వాళ్ళని సన్మానం చేసి ఎన్టీఆర్ గారు చెప్పారనమాట, ఖచ్చితంగా ఈ నలుగురితో ఒకసారి చేస్తాను చేయాలి అని అన్నారు ఎన్టీఆర్ గారు. సో అలాగా వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా లేదు లేదు, అది లేదు, ఇట్ కేమ్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ సైడ్ అండి. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా పాట ఉంది కదండి, యాక్చువల్గా యూరోప్ ఆల్బమ్, యూరోపియన్ ఆల్బమ్ అది, అసలు అది ఎందుకు అట్లా మీరు దాని ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? అది మన ఎంఎస్ రాజు గారి ఇది, అది ఐడియా ఐడియా, బట్ డెఫినెట్గా నా స్టైల్లో నేను దానికి ఎలా మార్చాలో మార్చాను. ఇంకొకటి అండి, నీకోసం మూవీలో ఐ టు లవ్ యూ అని సాంగ్ ఉంటుంది, అది యాక్చువల్గా మణిశర్మ గారి వినాలని ఉంది లో సాంగ్ అది, అయితే దాని గురించి చెప్తారా కొంచెం, ఎందుకని అట్లా ఆ సాంగ్ తీసుకుని ఇక్కడ పెట్టారు? నేను తీసుకొచ్చి పెట్టింది కాదు అది, యాక్చువల్గా అవునంటూ కాదంటూ అని ఒక సినిమా స్టార్ట్ అయింది చందు గారి డైరెక్షన్లో, నా మ్యూజిక్లో, అందులో 6 పాటలు రికార్డ్ చేసాం. చేసిన తర్వాత పాటలు ఐడియల్గా పడాను, ఆ సినిమా ఆగిపోయింది స్వయంవరంగా, అది వందే మాతరం శ్రీనివాస్ గారు మ్యూజిక్లో అది వేరేగా వచ్చింది. అయితే ఈ పాటలు ఐడియల్గా పడినప్పుడు ఈ చెప్పాలని ఉంది సినిమాకి చేసిన ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3-4 ట్రాక్స్ ఉన్నాయి, వాటితో పాటు ఒక ఆల్బమ్ లాగా రిలీజ్ చేయాలని, ఇంకో 3-4 ట్రాక్లు కావాలని ఆ మ్యూజిక్ కంపెనీ వాళ్ళు వినాలని ఉంది అని ఒక టైటిల్ పెట్టి, ఆ 3 ట్రాక్లతో పాటు ఇంకో 3 ట్రాక్లు కావాలంటే ఈ ఐడల్గా పడిన ఇంకో 3 ట్రాక్లు తీసుకున్నారు, అవునట్టు కాదంటులో తీసుకుని రిలీజ్ చేశారు. అయితే అప్పుడు నాకు పేరు లేదు కాబట్టి నా పేరు వేయలేదు అంతే, టైటిల్స్ నా పేరు వేయలేదు, బట్ దెర్ ఆర్ 3 సాంగ్స్ విచ్ ఆర్ మైన్. అయితే చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఆ సాంగ్ నుంచి నీకోసంలో పెట్టినట్టుగా అనిపిస్తుంది. యా అంటే అప్పుడు వాళ్ళు క్రెడిట్ ఇవ్వడం అది వాళ్ళ తప్పు, వాళ్ళు ఏమన్నారంటే మీకు అంత పేరు లేదు కదా, మీ పేరు పెట్టినంత మాత్రం మాకేం మార్కెటింగ్ అవ్వదు, అందుకు మీ పేరు వేయలేదు అని. తర్వాత అప్పట్లో ఒక టాక్ అండి, మీరు చిరంజీవి గారు అంజీ మూవీకి కూడా చేయాలని. యా చిరంజీవి గారు అంజీ మూవీకి అడిగారు, ఈయన శ్యాంబాబు అడిగారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు. అయితే అప్పుడు రికార్డింగ్ కూడా చేసాము కానీ లాస్ట్ మూమెంట్లో మొత్తం మణిగారు చేస్తే బాగుంటుందని మణిగారితో చేయించారు, అండ్ దట్ వాజ్ ది రైట్ డెసిషన్, ఐ డోంట్ రిగ్రెట్. తర్వాత ఇంకొక అంటే నాకు డౌట్ అండి, ఇది కరెక్ట్గా తెలీదు, ఆర్యా మూవీ స్టార్టింగ్లో వాయిస్ ఓవర్ వస్తుంది, అది వాయిస్ మీదనే కదా, ఎక్కడ టైటిల్లో క్రెడిట్ లేదు, ఒక 20 సెకండ్స్ వస్తుంది వాయిస్ అంతే ఫస్ట్ బిగినింగ్. అవును, అది మిస్గైడ్ చేయడం కోసం డైరెక్టర్ ప్లాన్ చేసింది అది, అంటే క్లైమాక్స్లో హీరో వాయిస్ వస్తుంది, అది సేమ్ అదే సీన్ రిపీట్ అయినప్పుడు, ఇక్కడ హీరో వాయిస్ వేస్తే మళ్ళీ అది స్క్రీన్ ప్లే మిస్గైడ్ అవ్వదు, వాళ్ళు చెప్పాలనుకున్న స్క్రీన్ ప్లే కరెక్ట్ వర్కౌట్ అవ్వదు, అందుకు ఆ పాయింట్లో హీరో వాయిస్ కాకుండా నా వాయిస్ పెట్టించారు, అది దిల్రాజు గారు ఐడియా. అంటే సుకుమార్ గారు ఫస్ట్ మూవీ కదా అది, మ్యూజిక్ వచ్చేసి దేవి గారు, మీరు ఎలా చేశారా అని ఒక డౌట్. లేదు, దిల్రాజు గారికి నాకున్న పరిచయంతో టచ్ చేశాను,
మీరు మ్యూజిక్ డైరెక్టర్ పీక్లో ఉన్నప్పుడు ఇంద్రా మూవీలో చేశారా? అది దాని గురించి ఎందుకంటే చాలాసార్లు చెప్పారు, దాని గురించి అడగను నేను. కీరవాణి గారి ఒక సాంగ్ చేశారు, కీరవాణి గారి మూవీలో కూడా, మూవీ వచ్చేసి యువరత్నలో, చిరు చిరు గాలి చెప్పిందమ్మా నాతోటి చిన్న మాట, దాని గురించి చెప్తారు. అదే అసలు కీరవాణి గారి మూవీకి మ్యూజిక్ చేస్తే మీరు ఆ ఒక్క సాంగ్ ఎందుకు చేస్తారు? యాక్చువల్లీ ఆ మూవీ నేను చేయాలి. ఒక సాంగ్ నేను చేసిన తర్వాత కొన్ని కారణాల నేను తప్పుకోవాల్సి వచ్చింది. అంటే కులశేఖర్కి ఆ ప్రొడక్షన్ హౌస్కి ఏదో చిన్న గొడవ అయింది, అవడంతో కులశేఖర్తో పాటు నేను వెళ్ళాను కదా, నేను కూడా బయటకు వచ్చాను. అంతే, ఒక సాంగ్ ఆల్రెడీ షూట్ చేశారు కాబట్టి ఇంకా కంటిన్యూ చేశారు. ఇంకొకటి అండి, ఇళ్ళరాజా గారు కూడా మీరు చిరుగాలు వేచినే పాట పాడారు, అది బాగా పాపులర్ అయింది. అది కాకుండా దానికంటే ముందే మీరు ఇళ్ళరాజా గారికి పాడారు. యాక్చువల్గా అదేంటంటే, నిన్ను చూడక నేను ఉండలేని మూవీలో, చెమక్ చెమచేప కన్నుల దాన చలాకి చిలకలూరి జాన, ఆపర్చునిటీ ఎలా వచ్చింది చెప్తారా? అది డైరెక్ట్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చింది, రాజాగారు మీతో పాడిస్తాం అనుకుంటున్నారని. తర్వాత మీరు కొన్ని టీవీ సీరియల్స్ కూడా చేశారండి, బాగా పీక్లో ఉన్న టైంలో కూడా శుభలేఖ అనే టీవీ సీరియల్ సాంగ్ కూడా చేశారు. సడన్గా మూవీస్ ఆఫీసు మళ్ళీ టీవీ సీరియల్స్కి ఎందుకు వచ్చారు? అదేం లేదు, అది ఆబ్లిగేషన్స్. అంటే అది చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు బాగా క్లోజ్ అవడం కాదనలేకపోవడం అంతే తప్ప నాకేముంది, వన్ డే జాబ్ అది. మీరు బ్రేక్ తీసుకుంది 2004 అనుకుంటు కదండి, ఇది ఆ నలుగురు మూవీ తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఆపేశారు. మీరు బ్రేక్ తీసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం ఒక 1 or 2 మూవీస్ చేస్తూనే ఉన్నారు? లేదు, అంటే ప్రతి సంవత్సరం కాదు కానీ ఒక ఆ తర్వాత ఒక 5-6 సినిమాలు చేసి ఉంటాను నేను ఇప్పుడు. అరే చేస్తూనే ఉన్నారు. విరోధి అనే మూవీ ఒకటి ఉంటుంది, మ్యూజికల్ బ్యాక్డ్రాప్ కూడా ఏమి ఉండదు, అసలు ఆ మూవీ ఎందుకు యాక్సెప్ట్ చేశారు మీరు? యాక్చువల్గా అది కేవలం నీలకంఠ గారి కోసం చేశాను. ఆయన చెప్పిన కథ నాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ రేంజ్ అనిపించింది. అలాంటి సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అవుతుంది తప్పలేదు అని చేశాను. శ్రీశ్రీ గారి రీమిక్స్ కూడా చేశారు. యా, ఏది చీకటి ఏది వెలుతు. ఇంకొక విషయం అండి, ఉషా గారితో మీరు ఆల్మోస్ట్ చాలా పాటలు పాడించేవారు, బట్ హోలీ మూవీకి ఏంటంటే ఉషా గారితో ఒక పాట కూడా పాడించలేదు. అదేదో కొంచెం ప్రొడ్యూసర్ డిమాండ్ చేశారట అమ్మాయితో పాడించదని. నిజం ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ నిధి ప్రసాద్ అని తను డైరెక్టర్ సినిమాకి. ఆయన ఏంటంటే, ఇది నాకు డిఫరెంట్గా సౌండ్ అవ్వాలి, అన్ని ఆల్బమ్ లాగా ఉండకూడదు, అందుకు ఈ ఆల్బంలో ఉషా పాడకూడదని ఫిక్స్ చేశాడు ఆయన. డైరెక్టర్ ఏం చెప్తే అది వినాలి కదా మేము, అంతే సింపుల్. సో అది ఆ మూవీ ఆడియో కూడా ఆడియో క్లిక్ అయింది కానీ మూవీ అంతగా క్లిక్ అవ్వలేదు. ఆడియో అంటే ఆడియో క్యాసెట్ మాట వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు సంతోషం మూవీలో టైటిల్స్లో యాక్చువల్గా ఏమైనదో ఏమో దానికి దానిపైన వచ్చేసి ఆర్పి అనే పేరు ఉంటుంది, యాక్చువల్గా పాడింది అయితే రాజేష్ గారు. ఆ మిస్టేక్స్ అన్నీ ఎవరు పట్టించుకోరండి? అంటే కొన్నిసార్లు మేము ఇస్తాం మొత్తం లిస్ట్ అంతా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు మారుస్తారో తెలియదు, కానీ అవి ప్రింట్ అయిసరి వచ్చి వచ్చిన తర్వాత మేము కూడా సర్ప్రైజ్ అవుతుంటాం, అది ఎలా నా పేరు ఎలా పడింది అతని పేరు ఉండాల్సిన చోట అని. ఇంకొకటి ఎమి అని హాలీవుడ్ మూవీ చేశారు, ఎట్లా ఏంటి దాని పరిస్థితి ఏం సరిపోయి ఎట్లా ఉంది? అది వీఓడి ఇక్కడ యుఎస్లో చూడొచ్చు ఎవరైనా, అది ఇండియాలో రిలీజ్ అవ్వాలి. ఇప్పుడైతే మేము యుఎస్లో అయితే చూడొచ్చు అనమాట. అయితే వీటన్నిటి కాకుండా మీరు హాలీవుడ్ ఆల్బమ్ ఒకటి చేశారండి చక్ర అని, అసలు దాని థాట్ ప్రాసెస్ చెప్తారా, ఎలా అది ఎందుకు చేయాలనిపించింది, దాని తర్వాత మీరు అది ఎలా దాని చక్ర ది సిగ్నేచర్స్ ఆఫ్ టైమ్ అని, అంటే మనకి చక్ర అని ఒక రెస్టారెంట్ ఉంది హాలీవుడ్లో, హాలీవుడ్ మన తెలుగు వాళ్ళదే. అయితే అక్కడికి వచ్చే వాళ్ళ కోసం ఒక లాంజ్ మ్యూజిక్ లాగా కావాలి అని అడిగారు, దానికోసం నేను చేశాను. అది చక్ర అని పేరు వినగానే సంథింగ్ దట్ రొటేట్స్, సంథింగ్ దట్ రొటేషన్ అయ్యేటప్పుడు ఏదో ఒక పాయింట్ రిపీట్ అవుతూ ఉంటుంది కదా, నాకు అలా థాట్ వచ్చింది. ఇప్పుడు చక్రాల్లో స్పైక్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ స్పైక్స్ బట్టి ఆ చక్రం తాలూకా క్యారెక్టర్ ఉంటుంది. అలాగా ఇది కూడా అంటే రిధమ్ కూడా నంబర్ ఆఫ్ బీట్స్ బట్టి రిధమ్ తాలూకా క్యారెక్టర్ ఉంటుంది. అలాగా ఆ రెండింటిని రిలేట్ చేసి డిఫరెంట్ టైమ్ సిగ్నేచర్స్, అంటే రిధమ్ తాలూకా టైమ్ సిగ్నేచర్స్ ఉంటాయి. అండ్ మ్యూజిక్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, 2-4, 3-4, 4-4, 6-8, 7-8 అలా డిఫరెంట్ టైమ్ సిగ్నేచర్స్ ఉంటాయి అన్నమాట. అలాగా ఇప్పటివరకు ఎవరు చేయని ప్రయోగాలు చేశాను దానిలో ఆ టైమ్ సిగ్నేచర్స్, అంటే ఈవెన్ 1916 కూడా చేశాను, 1716, 1516 ఆ టైమ్ సీరియస్ ఇప్పటివరకు ఎవరు పట్టుకోలేదు, ఎవరు దాని జోలికి కూడా పోలేదు, ఆ టైమ్ సీరియస్ కూడా చేశాం. సో దాన్ని గ్రామీ లెవెల్ అవార్డ్స్ కూడా నామినేట్ చేశాను. నేను నామినేట్ అంటే నేను అప్లై చేశాను, ఇట్ వాజ్ అంటే దే లైక్డ్ ఇట్ ఫర్ ష్యూర్. అది
మళ్ళీ ఈ మూవీస్ ఆపేశారు కదండి రీసెంట్గా, లాస్ట్ ఇయర్ వచ్చేసారు నీతో ఏదో చెప్పాలని, అది కూడా బాగా బాగా క్లిక్ అయింది కదా, దాని థాట్ ప్రాసెస్ చెప్తారు అసలు ఒక ఇండిపెండెంట్ ఒక సాంగ్లా చేశారు దాన్ని, అంటే ఒక మూవీతో సంబంధం లేకుండా ఆ సాంగ్లోనే స్టోరీ అంతా వచ్చేటట్టుగా, అది అసలు అది చేయాలని థాట్ ఎలా వచ్చింది మీకు? యాక్చువల్గా ఈ మధ్య జనాలు సింగర్స్ పర్టికులర్గా ఏంటంటే కవర్ సాంగ్ అని రీమిక్స్ సాంగ్లు చేస్తున్నారు, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పాపం రైట్స్ ఉండట్లేదు వాళ్ళ దగ్గర, వాళ్ళకి పేరు రాదు. ఇప్పుడు ఆ పాట చేస్తే ఆ పాటకు బ్యాక్గ్రౌండ్ ఎవరైతే పాడారో, ఎవరైతే మ్యూజిక్ చేశారో, ఎవరు యాక్ట్ చేస్తారో వాళ్ళకే పేరు వస్తుంది, తప్పితే ఈ కవర్ సాంగ్ చేసినందుకు వీళ్ళకి ఏం పేరు రాదు. అనవసరంగా వీళ్ళు ఖర్చు పెట్టి వేస్ట్ చేస్తున్నారని నా ఫీలింగ్. అలా కాకుండా మీరు ఇండిపెండెంట్గా ఎందుకు చేయకూడదు అన్న ఒక థాట్ ప్రాసెస్ వాళ్ళు పెరగడం కోసం చేశాను అది సింగర్స్లో పర్టికులర్గా. సో అది బాగా క్లిక్ అయిందండి కరెక్ట్. అది దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఎంకి పాటలు స్టార్ట్ చేశారు, సో ఎంకి పాటలు థాట్ ఎలా వచ్చింది చెప్తారా? ఎంకి థాట్ ఎలా వచ్చిందంటే చిన్నప్పటి నుంచి ఎంకి పాటల గురించి ఐడియా ఉంది. కళాభాస్కర్ గారు ఆయన పెయింట్ చేసేవాళ్ళు, ఒక వీక్లీ మ్యాగజైన్లో వచ్చేవి ఆ పాటలతో పాటు ఆ పెయింటింగ్స్ నేను చూశాను చాలా. అప్పటి నుంచి వాటి మీద కొంచెం అవగాహన ఉంది, కానీ ఎంకి పాటలు చేయాలనే థాట్ సడన్గా మొన్న డిసెంబర్ 2018 డిసెంబర్ 26 నాడు ఒక షూటింగ్కి వెళ్ళినప్పుడు కడపలో అక్కడ ఎంకి బుక్ చూసినప్పుడు వచ్చింది థాట్. ఓకే, సో దాన్ని అట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అనుకున్నాను, వెంటనే స్టార్ట్ చేశారు. సో ఇది ఈ ప్రాసెస్ మొత్తం 78 సాంగ్స్ అది ఎన్ని రోజులు పట్టవచ్చు అండి? 1.5 ఇయర్ పడుతుందండి. ఓకే, సో 1.5 ఇయర్ పాటు మంచి పాటల్ని మంత్లీ ఒకటి చొప్పున రిలీజ్? లేదు లేదు, వీక్కి టెన్ డేస్కి అలా రిలీజ్ చేస్తాం. అండ్ మొత్తం 78 సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత ఆ 78 సాంగ్స్కి కలిపి ఒక ఆల్బమ్ లాగా రిలీజ్ చేస్తాం. అది కాకుండా ట్రాక్స్ అంటే ఐ వాంట్ టు ఓపెన్ ది ట్రాక్స్. ఇప్పుడు ఏంటి, నేను పాడాను కదా, నేనే కాదు ఇంకి పాటలు ఎవరైనా పాడొచ్చు అని ఆదిత్య మ్యూజిక్ ద్వారా ట్రాక్స్ రిలీజ్ చేస్తాం. సో దట్ ఆ ట్రాక్స్ మీద అందరూ పాడి పంపించవచ్చు, ఆ ట్రాక్స్ ఆదిత్య మ్యూజిక్ మళ్ళీ రిలీజ్ చేస్తారు అందరి వాయిస్లో. అంటే ఇప్పుడు ఏంటి, ఫస్ట్ వెర్షన్ ఏంటి ఎంకి పాట ఆర్పి నోట, నెక్స్ట్ వెర్షన్ ఏమో ఎంకి పాట అందరి నోట. అంటే ఎవరెవరు పాడగలరో బాగా పాడితే వాళ్ళందరివి కూడా అందరి వెర్షన్స్ కూడా ఎంకి పాటలు ప్లాట్ఫామ్స్ల మీదకి వస్తాయి. ఇంత మెలోడియస్ మ్యూజిక్ కంపోజ్ చేస్తూ సడన్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోయి బ్రోకర్ అనే మూవీతోటి, అది అంత కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా చాలామంది యూట్యూబ్లో చూశారు, అసలు ఇప్పటికీ కూడా ఇందాక కూడా వేరే మాట్లాడుతున్నాను బ్రోకర్ మూవీ చూశారంటే చూశానండి చాలా బాగుంటుంది చెప్తున్నారు. అసలు ఆ బ్రోకర్ మూవీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ తీయడానికి మీకు ఇన్స్పిరేషన్గా అసలు మీకు కలిగిన థాట్ ఏంటి అసలు ఫస్ట్, అసలు ఎలా అది అసలు ఫామ్ అయింది బ్రోకర్ అనేది? యాక్చువల్గా అది నాకు కరప్షన్ మీద ఎప్పటి నుంచో సినిమా చేయాలని ఉంది, బట్ ఎలా చేయాలి ఏంటి నాకు ఇప్పుడు థాట్ లేదు. వైజాగ్లో ఒకసారి ఒక హోటల్లో ఉన్నప్పుడు మా కజిన్ బ్రదర్ వచ్చి ఫోన్లో మాట్లాడుతున్నాడు, మాట్లాడుతున్నప్పుడు తనకి ఎవరో ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుతున్నాడు. మీరు వద్దులేండి వచ్చేయండి, నాకు తెలిసిన పవర్ బ్రోకర్స్ చాలామంది ఉన్నారు అన్నాడు. ఆ పదం నాకు బాగా నచ్చింది పవర్ బ్రోకర్ అని, అప్పటివరకు ఎప్పుడు నేను వినలే పవర్ బ్రోకర్ అనేప్పుడు. అసలు ఆ పవర్ బ్రోకర్ అనేవాడే ప్రొటగనిస్ట్ అయితే ఎలా ఉంటుంది అనే ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అనుకున్న పావు గంటలోని కథ ఇస్తాను, తర్వాత మెయిన్ కథ రాసిన తర్వాత వెంట్ త్రూ లాట్ ఆఫ్ రీసెర్చ్ అన్నమాట. అంటే కరప్షన్ ఎక్కడెక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని మొత్తం ఐఏఎస్ ఆఫీసర్ని, మినిస్టర్ని, ఎమ్మెల్యేలని, గ్రౌండ్ లెవెల్లో 4th grade ఆఫ్ ఎంప్లాయీస్ని అందరినీ పట్టుకుని అందరితో పాటు ఇంటరాక్ట్ అయ్యి మెయిన్ ఎసెన్స్ అంటే కరప్షన్ తాలూకా ఎసెన్స్ అంతా తీసుకుని అవన్నీ పెట్టడం జరిగింది. ఇంకా చాలా ఉండేవి, అవన్నీ పెట్టడానికి ధైర్యం సరిపోలేదు. ధైర్యం అంటే సొసైటీని మిస్గైడ్ చేస్తామా అనే ఫీలింగ్ వచ్చింది. ఆ టైంలో అంబులెన్స్లో డబ్బులు ఎలా ఇది చే ట్రాన్స్పోర్ట్ చేస్తాం, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్లో ఉన్నాయి. కానీ అంబులెన్స్ అనేది ఒక పాజిటివ్ నోట్ కోసం వాడతారు కదా, దాన్ని మనం చూపిస్తే సొసైటీకి మనం నెగిటివ్ సెన్స్ ఇస్తున్నామేమో అనే ఫీలింగ్ తోటి దాన్ని వాడలేదు. అలాంటివి కొన్ని ఆగిపోయాను. భయం అంటే సొసైటీకి రాంగ్ సిగ్నల్ ఇవ్వకూడదు అనే భయం, తప్పితే కరప్షన్ని చూపించకూడదు అనే భయం కాదు. అదేలేండి, అర్థమైందిలేండి. అంటే అలా చూపిస్తే మళ్ళీ కొంచెం మిస్గైడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మూవీ మ్యూజిక్ డైరెక్టర్స్లో అంటే దేవి కాకుండా మీకు నచ్చిన వాళ్ళు ఎవరున్నారండి? దేవి నచ్చాడని చెప్తానా, దేవిలో ఎనర్జీ నచ్చుతుంది కాబట్టి దేవి అంటే బాగా ఇష్టం. ఇప్పుడున్న వాళ్ళు తమన్ తాలూకా ఇన్స్ట్రుమెంటేషన్ నాకు నచ్చుతుంది బాగా,
ఇన్స్ట్రుమెంటేషన్ వైజ్ ఈజ్ రియలీ గుడ్. ఇంకా ఇంకా అంటే ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ ఒక సినిమాలో ఒక పాట హిట్ అవుతుంది, మిగతా పాటలు అంత హిట్ అవ్వట్లేదు, అదొక నాకు ఫీలింగ్ వస్తుంది. అన్ని పాటలు హిట్ అయ్యేలా చేస్తే బాగుంటుందేమో అని ఫీలింగ్ అంత. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అండి, జనరల్గా ఒకసారి మీరు అన్నారు ఏదో ఇంటర్వ్యూలో, ఎట్లా అంటే దేవి కాదు తమన్ తర్వాత అనుప్రుబెన్స్ ఆటో ట్యూనర్ ఎక్కువ వాడుతూ ఉంటారు. అంటే ఒక కామన్ ఆడియన్కి ఆటో ట్యూనర్ అంటే తెలుసు, అసలు ఆటో ట్యూనర్ ఏంటి దానివల్ల చెప్తారు? అంటే గొంతులోంచి వచ్చే వాయిస్ ఏదైతే అది ఒరిజినల్ వాయిస్ కదా, ఆ గొంతు వాయిస్ని ఆటో ట్యూనర్ వాడితే క్లింగ్ 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 అని డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్కి, దాన్ని ఆటో ట్యూనర్ అంటారు. అంటే అన్న అని వస్తుంది చూడండి, ఆ బ్రేక్ ఆ చిన్న బ్రేక్ బ్రేక్ లాగా వస్తుంది చూడండి, దాన్ని ఆటో ట్యూనర్ అంటారు. ఆటో ట్యూనర్ అంటే అర్థం ఏంటంటే శృతిలో లేనిదని శృతిలో తీసుకొచ్చే దాని అర్థం. అయితే గమకం వచ్చింది అనుకోండి, ఆ గమకం అయితే దానికి అర్థం కాదు ఆటో ట్యూనర్కి, ఏ శృతి నుంచి ఏ శృతి ట్రాన్స్ఫామ్ అయిందండి. అక్కడికి వచ్చేసరికి అది ఇంకొక సౌండ్ ఇస్తుంది, ఆ సౌండ్ వల్ల పూర్తిగా ఆర్టిఫిషియల్గా ఉంటుంది అన్నమాట వాయిస్. అది మామూలుగా మనం పాడలేము స్టేజ్ మీద. అది కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు చెప్తాను సార్, జస్ట్ ఊరికే మీకు గుర్తుంటే కనుక వాళ్ళ పాటలు మీకు నచ్చిన పాటలు ఏమన్నా చెప్పండి. కోటి గారు, కోటి గారిది అంటే వినగానే మీకు గుర్తొచ్చే పాట ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే. ఓకే, తర్వాత కీరవాణి గారు అండి తెలుసా మనసా మనసా. మణిశర్మ గారిది అది సాక్సిఫోన్ సాంగ్ నాగార్జున. ఏంటది స్వప్న వేణు వేదో సంగీతం దేవిది నువ్వే నువ్వే అని ఖడ్గంలో ఉంది కదా, నువ్వు నువ్వు నువ్వు. చక్రి గారిది చక్రిది చాలా కష్టం ఆ పాట పాడడం, అంటే ఎలా పాడాడు అనిపిస్తుంది నాకు. నిన్నే నిన్నే దేశముద్రలో ఆ పాట పైన కూడా గమకం ఉంటుంది, హై పిచ్లో కూడా గమకం ఉంటుంది, చాలా కష్టం. ఎలా పాడి ఎన్నిసార్లు కలిసిన అదే అడిగాడు వాడిని, ఎలా పాడేవబ్బా అంత హైలోనే అంత గమకాలని. శశిప్రీతం గారిది శశిప్రీతం గారిది గులాబీ పాటలు అన్నీ ఇష్టం నాకు. ఆ తర్వాత ఇంకా అంత అన్ని పాటలు బాగుంటాయి గులాబీ మూవీలో. అనుప్రుబెన్స్ గారు అనూప్ది నాకు ఫ్రాంక్గా మనంలో ప్రతి పాట ఇష్టం. తమన్ మందార మందార అని వచ్చింది కదా, భాగ్మతి అది బాగా నచ్చింది. మిక్కీ జయమేయర్ గారు మిక్కీ కూడా చాలా మంచి పాటలు చేశాడండి, చాలా మంచి పాటలు ఉన్నాయి, చాలు ఒకటని చెప్పలేను. తర్వాత మీరు మొన్న మధ్య రీసెంట్గా ఏదో ఇంటర్వ్యూలో చెప్పారండి, ఒక 8 మ్యూజిక్ బేస్డ్ సిచ్యువేషన్స్ ఉన్నటువంటి సాంగ్స్ తోటి ఒక మూవీ తీస్తున్నారు చెప్పి కూడా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. యా నాకు అంటే నేను రెడీగా ఉన్నా, ప్రొడ్యూసర్ మంచి ఒకటి దొరికితే డెఫినెట్గా చేస్తా. ట్యూన్స్ కూడా రెడీగా ఉన్నాయి, ట్యూన్స్ కూడా రెడీగా ఉన్నాయి అన్నమాట. అయితే సో అవన్నీ మ్యూజికల్ బేస్డే మంచి లవ్ స్టోరీ. అంటే నేను ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన సినిమాలు దేనిలో కూడా మ్యూజిక్ స్కోప్ లేదు, కథ డిమాండ్ చేయట్లేదు. నా ప్రాబ్లం ఏంటంటే కథ డిమాండ్ చేయకుండా పాట పెట్టి పాటను ఇన్స్టాల్ చేయొచ్చు, పాటకు అవమానం చేసినట్టు. అలా కాకుండా పాట కథతో పాటు ఉండాలి, ఆ పాటతో పాట అనేది సినిమాకి ఇంపార్టెంట్ అయి ఉండాలి అని అందుకు దానికి ప్లాన్ చేస్తున్నాను. అదేలేండి, అది దాంతోపాటు పొలిటికల్ బ్యాక్డ్రాప్ కూడా ఏదో. యా ఎలక్షన్ ముందు ఎలక్షన్ మీద ఒక సినిమా అనుకున్నా, బట్ ఎలక్షన్కి ముందు నేను ఒక హీరోతో అనుకున్నా, హీరో కూడా ఓకే అన్నాడు. నేను చెప్పిన బడ్జెట్కి ఆ హీరోకి బడ్జెట్ ఉందా లేదా అని ప్రొడ్యూసర్ డౌట్ పడ్డారు, హీరోకి అంత మార్కెట్ ఉందా లేదా అని. సో ప్రజెంట్ మీరు ఎంకి పాటలతో బిజీగా ఉన్నారు? యా అంటే వేరే సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది, అది రెడీ అవ్వగానే నేను చెప్తాను ఏంటి అని. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. యా యా, బట్ కానీ ఒకటి మాత్రం ఫర్ ష్యూర్ అండి, మీ పాటల్ని మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే ఆ సెట్ ఆఫ్ పీపుల్ ఎట్లా ఉంటారంటే మామూలుగా ఒక మెలోడియస్ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ తనలో తాను ఎంజాయ్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, అటువంటి వాళ్ళు చాలామంది మీ పాటలు మిస్ అయ్యారు సార్. సో వాళ్ళందరికీ అంటే నేను అంటున్న మాట అంటే వాళ్ళందరికీ మీరు సమాధానం చెప్పాలి. అంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఒక 5 సంవత్సరాల పాటు మంచి పాటలతో అలరించి సడన్గా పాటలు ఆపేస్తే ఆ సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఏమైపోవాలి చెప్పండి, ఎంత ఎంత ఎదురు చూస్తుంటారు ఆ పాటల కోసం. యా అంటే ఇప్పుడైతే నేను చేయడానికి రెడీగానే ఉన్నా, అయితే నాకు నచ్చిన సినిమా వస్తే నేను చేస్తాను, కథ నచ్చాలి కదా నా పాటలు రావాలంటే. అది అంటే అలాంటి పాటలు రావడం కోసం నాకు హెల్ప్ అయ్యే కథ ఉంటే డెఫినెట్గా చేస్తాను, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఏదైతే మిస్ అవుతున్నారో మీరు బోర్ అయిపోయినంతగా ఉండే పాటలు
ఎంకి పాటలు 78 పాటలు అంటే 15 సినిమాలు 15 సినిమాలు నేను ఇప్పుడు చేస్తున్నట్టు లెక్క మీకు 78 పాటలు వస్తున్నాయి కాబట్టి యూ వోంట్ మిస్ మై మ్యూజిక్. అద్భుతమైన సంగీతం, అద్భుతమైన పాటలు అవి. ఆ సాహిత్యానికి 1% న్యాయం చేసినా గొప్ప సంగీతం వస్తుంది. నేను మాక్సిమం ట్రై చేస్తున్నా దానికి న్యాయం చేద్దామని. మీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకి పాటలు. ఆల్రెడీ గుండె గొంతుకులో ఉన్న పెద్ద హిట్ అయింది మీకు తెలుసు. అది ఒకసారి విన్నవాళ్ళు వినండి అండ్ యూ విల్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ విత్ దట్ రెస్ట్ ఆఫ్ ది 78 సాంగ్స్ ఎంత బాగుంటాయి మీకు తెలుస్తుంది. యా ఒక చిన్న మాట, ఒక చిన్న విషయం అండి. ఆనందం ఆల్బంలో వెన్నెలేదనే పాట అంటే చాలా ఇష్టం నాకు. అంటే పల్లవైతేనే ఒక 2 నెలలు పాడతాను. చరణం చాలా బాగుంటుంది, మంచి త్రివిక్రమ్ గారి లిరిక్స్ అవి మీరు పాడాలి సార్ ఒకసారి. నేను జస్ట్ ఒక పల్లవి హమ్ చేస్తాను నేను. వెన్నెలేదని అడిగింది చీకటి, చలిమబ్బు చాటు చందమామణి, తన వాలు కళ్ళలో దాచేసుకుందని చెలి పేరు చెప్పి జాలి జాబిలి, గాలీలలా జోల పాడని నిదురలోకి రేజారని, గాలీలలా జోల పాడని నిదురలోకి జారి రేజారని. చరణం పాడతారండి కొంచెం. అలలన్న వేలేని నాడు శృతి కొంచెం ఎక్కువ పాడారు మీరు, తర్వాత రేంజ్ ఎక్కువ ఉంటుంది. అలలన్న వేలేని నాడు కలల కడలింక మాట్లాడలేదు, విరహాలు లేని వలపేది లేదు, నిట్టూర్పు రాని చెలికాడు లేడు. దీని తర్వాత వచ్చే లైన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ లైన్స్ నా ఉద్దేశం. త్రివిక్రమ్ రాసింది. నూలేని క్షణమైన నాలు ఎదలోని తడికి ఎడారి పొంగదా, ఎదలోని తడికి ఎడారి పొంగదా అంట. నువ్వు లేకపోతే ఎదలోని తడికి అంటే కొంచెం తడి, నువ్వు ఒక క్షణం లేకపోయినా నా ఎదలో ఏదైతే తడి వస్తుందో దానికి ఎడారి కూడా పొంగిపోద్ది అంట. అందుకనే గొప్ప ఎక్స్ప్రెషన్ ఎవరు రాదు. ఎక్సలెంట్ అండి త్రివిక్రమ్ గారు లిరిక్స్ కానీ. నాకు యాక్చువల్గా మీ మీద అభిమానం ఆ పాట నుంచి మొదలైందండి. అప్పటి నుంచి ఫాలో అవుతున్నందుకు థ్యాంక్స్. ఆనందం ప్రైవేట్ ఆల్బమ్ చాలామందికి తెలియదు, అది ఇప్పటివరకు గుర్తుంచుకున్నారంటే మీరు. 97లో రిలీజ్ అయింది. దగ్గర MP3 సాంగ్స్ కూడా ఉన్నాయి, కారులో ఎప్పుడు వింటుంటాను నేను. ఓ గ్రేట్ గ్రేట్, చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో చాలా థ్యాంక్స్ అండి టైం ఇచ్చినందుకు. ఆల్ ది వెరీ బెస్ట్, కీప్ లవింగ్ మ్యూజిక్ అండ్ డూ ఎన్కరేజ్ గుడ్ మ్యూజిక్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనంత్. థ్యాంక్ యూ. అదండి ఆర్పి గారితో ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.